అవినీతి కేసుకు సంబంధించిన ఆధారాలతో సహా ఒక కేసులో వాళ్ళ నాయకుడు అరెస్ట్ అయితే ఆ అంశం మీద ఎక్కడ అజిటేట్ చేయాలనో అక్కడ చేయడం అనేది చిన్న పార్టీ చేసి రచ్చకెక్కి అసలు కేసు గురించి వివరాలు బయటికి రాకుండా లేదా అసలు అవినీతి మీద జరిగిన అవినీతి మీద డిస్కషన్ లేకుండా పూర్తిగా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కంటిన్యూస్ చేస్తున్నారు. ఒకంత సక్సీడ్ కూడా అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఓ భారీ కుంభకోణం జరిగినప్పుడు దాని గురించి అది ఎట్లా జరిగింది, ఒక పార్టీకి అధికారం అప్పచెప్తే ఆ పార్టీ అధినేత స్వయంగా తానే పూనుకొని ఒక కుంభకోణానికి ప్లాన్ తెరలేపి తనే ఎగ్జిక్యూట్ చేసి ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయినట్టు ఎలాంటి అనుమానాలకు సందేహాలకు అవకాశం లేని ఆధారాలతో దొరికితే అయినా సరే ఆ సబ్జెక్టు మీద కాకుండా సాంకేతిక పరమైన ఈ ప్రొసీజరల్ ఇష్యూస్ అంటే ఫలానా సెక్షన్ కింద ఇది ఉందా లేకపోతే ఆయన జైల్లో ఎలాంటి ఇది నడుస్తుంది, ఆయనకు జలుబు చేసిందో లేకుంటే చర్మ వ్యాధులు ఏదైనా ఉంటాయో దానికి సంబంధించి ప్రాణాంతక వ్యాధులుగా చూపడము, జైలు నిబంధనలు కాదు ఏవి అడ్డం రాకూడదు, ఇదేదో మానవత్వానికి సంబంధించిన ఇదైనట్టు ఒక అమానుషంగా ప్రభుత్వం బిహేవ్ చేస్తోందని చెప్పే ప్రయత్నం చేసి దాన్ని ప్రజలకు అలా అర్థమయ్యేట్టు డ్రామాలు ఆడుతూ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. చంద్రబాబు అరెస్టుకు 9వ తేదీకి నెల అంటే ఇప్పటికి 30-40 రోజులు అయితే వీళ్ళ విపరీతమైన వైఖరి ఈ వైపరీత్యంతో కూడిన వీళ్ళ డ్రామాలు కూడా 40 రోజులు దాటుతోంది.